శంకర్దాస్ ఎంబీబీఎస్, తర్వాత శంకర్దాస్ జిందాబాద్, రెండింటిలో ఏటీఎం క్యారెక్టర్ చిరంజీవి గారితో పనిచేశారు కదా. యాక్చువల్లీ ఫస్ట్ ఆ క్యారెక్టర్ని రవితేజ అని అనుకున్నారట, అది నిజమేనా గాసిప్ దాని గురించి అని చెప్తారా? యా అనుకున్నారు, రవితేజ అని అనుకోవడం ఫస్ట్ జరిగింది. ఖడ్గ మూవీ కూడా మీతో అనుకున్న తర్వాత కృష్ణవంశి గారు మీరు కావాలంటే వేరే ఇంకో హీరోతో చేద్దామని అన్నారట, అది నిజమేనా? యా ఇప్పుడు దాంట్లో ఏంటంటే ప్రొడ్యూసర్స్ ఏంటంటే అప్పుడు వరకు నేను సాఫ్ట్ క్యారెక్టర్ చేసుకుంటే అన్ని ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీస్ ప్లస్ అలా ఉండేపాటికి ఖడ్గం అనేది ఎమోషనల్తో కూర్చున్న క్యారెక్టర్ వేసిన. ప్రొడ్యూసర్ వచ్చి విన్నప్పుడు ఏంటి నీకు ఏమన్నా మర్చిపోయిందా వంశీ, శ్రీకాంత్ ఫ్యామిలీ సబ్జెక్ట్ని పెట్టుకొని నువ్వు ఎలా అతన్ని ఎలా అనుకున్నావు అంటే, అంటే రాఘవేంద్ర రోబియా గారు దర్శకత్వం వచ్చినటువంటి పెళ్లి సందడి బాగా అసలు ఒక స్టార్డమ్ తీసుకొచ్చిన మూవీ, అది ఆఫర్ ఎలా వచ్చిందండి మీకు? అంటే ఇప్పుడు నాకు తాజ్మహల్, దీనికంటే ముందు రిలీజ్ అయింది తాజ్మహల్ రిలీజ్ అయింది రామానాయుడు గారిది, ఆ బ్యానర్లో చేస్తున్నారు, ఈ కుర్రాడు ఎవరు బాగున్నా ఉన్నాడు మన దానికి కరెక్ట్గా సూట్ అవుతుంది, ఫ్యామిలీ ఓరియంటెడ్ ఫిల్ము అలాగే చిన్న బాగుంటుందని చెప్పేసి. మళ్ళీ మీరు మొన్న రీసెంట్గా విలన్గా యాక్ట్ చేశారు యుద్ధం శరణం గచ్చామేమో, అంటే మళ్ళీ విలన్గా చేయాలంటే క్యారెక్టర్ నచ్చేసారా లేకపోతే అసలు దాని వెనక అసలు దానికి రహస్యం ఏంటి? యాక్చువల్గా నేను అనుకోలేదు విలన్ను అనేది ఇదని అనుకోలేదు, బట్ నాకు ఫస్ట్ రానా అండ్ నా చైతన్య ఇద్దరు ప్రొడ్యూసర్లు చేస్తున్నారు ఈ ఫిల్ము అని చెప్పి సురేష్ ప్రొడక్షన్స్ నుంచి సురేష్ బాబు ఫోన్ చేశారు. ఓకే అనుకున్న తర్వాత ప్రొడ్యూసర్ మారిపోయారు. ప్రయేస్ రావే మూవీ ఉంది కదండి, బాగా మంచి సక్సెస్ఫుల్ అయిన మూవీ కూడా, ఆ టైంలో కొంచెం మీరు పర్సనల్గా డిప్రెషన్లో ఉన్నారని ఒక గాసిప్ అయితే తెలీదు, చిరంజీవి గారు బాగా మీకు మెంటల్లీ బాగా మానసికంగా మీరు బాగా శక్తివంతంగా తేవడం బాగా హెల్ప్ చేశారట, అసలు ఆ టైంలో ఏం జరిగిందండి? ఏం లేదు, కంటిన్యూస్గా 7 సినిమాలు ఫ్లాప్ అయింది, పెద్ద పెద్ద బ్యానర్స్ పెద్ద డైరెక్టర్స్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటండి మేబీ? యా ఆపరేషన్ దుర్యోధన 2019 కూడా వింటున్నాం, ఏమైనా చెప్తారు దాన్ని? యా ఇప్పుడు దాని గురించి వచ్చాను, 2 డేస్ షూటింగ్ ఓపెన్ ఆపరేషన్ 2019 అని ఒక మెంటల్ పోలీస్ చేశాడు డైరెక్టర్ కరణం బాబ్జీ అని, ఒక డిఫరెంట్ కథ నాకు కొత్తగా అనిపించింది చేస్తే, అంటే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఒక ఎన్ఆర్ఏ అక్కడికి వచ్చి ఏం చేశాడు పొలిటికల్ సిస్టమ్ని ఏం చేశాడు